కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను ప్రతిపాదనను మానుకోవాలని నేడు ఆంధ్రాలో జరుగుతున్న భారత్ బంద్ విజయవంతంగా కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతు నియడంతో బంద్ విజయవంతమైంది. జిల్లాలో ఆర్టీసీ బస్సులు తిరగడం లేదు. అన్ని డిపోలకే పరిమితమయ్యాయి. వర్తక వాణిజ్య వ్యాపార సంస్థలతో పాటు విద్యా సంస్థలు బంద్కు మద్దతు తెలిపాయి. తెల్లవారుజాము నుంచే రాజకీయ పార్టీల నేతలు రోడ్లకి బంద్ నిర్వహిస్తూ నిరసనలు తెలుపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అఖిల పక్ష నేతలు రోడ్ల మీదకు వచ్చి విశాఖ జిల్లా మద్దెలపాలెం జంక్షన్ వద్ద వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు నిరసనగా వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రజల మీద నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. పెట్రోల్ డీజిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో తగ్గుతుంటే మన దేశంలో మాత్రం విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఇవి చాలా నష్టం. ప్రభుత్వ రంగం లక్షల కోట్ల రూపాయల్ని ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి పన్నుల రూపంలో డివిడెండ్ల రూపంలో చెల్లిస్తున్నాయి. వాటిని ఈరోజు ప్రైవేట్ పరం చేసి గుజరాత్కి చెందిన మోడీ అంబానీ అదానీలకి ఈ కట్టబెడుతున్నారు. దీనివల్ల రైతు సంఘాలు గత 4 నెలల నుండి ఢిల్లీ నడి రోడ్లో వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని చెప్పి ఆందోళన నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా దాదాపు భారత్ బంద్కి అన్ని ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, కార్మిక సంఘాలు పిలిపించాయి. స్థానికంగా గిరిజనుల డిమాండ్, జీవో నంబర్ 3ని పునరుద్ధరణ చేయాలని చెప్పి యాడ్ చేస్తూ ఇది విశాఖ మన్యంలో కూడా బంద్ నిర్వహిస్తున్నాం. అదే విధంగా కర్నూలు జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సులను వామపక్ష పార్టీల కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో బస్సులు నిలిచిపోయాయి. 19 పార్టీలు వాళ్ళ ఘోషణ వినిపిస్తే నరేంద్ర మోడీ గారికి పట్టలేదు. ఆయనకి ఎంతసేపు అదాని అంబానీలే కలలోకి వస్తుంటారు. అదాని అంబానీల కోసమే ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. అదాని అంబానీల కోసమే ఈరోజు పార్లమెంట్ లో చట్టాలు చేస్తా ఉన్నారు. విజయవాడలో భారత్ బంద్ ప్రభావం ఉదయం 6 గంటల నుండే కనిపిస్తుంది. పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ వద్ద వామపక్షాలు ఆందోళనకు దిగి బంద్ పాటించేలా చేస్తున్నారు. వాణిజ్య వర్తక సంఘాలు బంద్ కు మద్దతు తెలిపి దుకాణాలు, మాల్స్ మూసేశారు. దీంతో నగరం బోసిపోయింది. గత 120 రోజులుగా రైతులు పెద్ద ఎత్తున పోట్లాడుతున్నారు. మోడీ బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని సర్వనాశనం చేయడానికి, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకి అప్పజెప్పడానికి 3 నల్ల చట్టాలు పార్లమెంట్ లో తెచ్చింది. ఆ చట్టాలు రద్దు చేయాలని పోరాడుతున్నారు. ముఖ్యంగా స్వేచ్ఛ వాణిజ్యం, స్వేచ్ఛ వ్యవసాయం పట్ల మొత్తం చేస్తే పౌలుదాన సంస్థలు, ప్రైవేట్ సంస్థలు రావడం వల్ల రైతులకి ఎక్కువ లాభదాయకం అవుతుందని మోడీ ప్రభుత్వం ప్రచారం చేస్తూ ఉంది. రైతులు లబ్ధి పొందుతారని ప్రచారం చేస్తుంది. వాస్తవానికి ఈ 3 చట్టాలు కానీ అమల్లోకి వస్తే ఈ 3 చట్టాల వల్ల గుత్తాధిపత్యం మౌలిక సంస్థలకి, ప్రైవేట్ సంస్థలకి ఏర్పడుతుంది. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 8 ఆర్టీసీ డిపోల పరిధిలో బస్సులు నిలిచిపోయాయి. విద్యా సంస్థలు, వ్యాపారాలు బంద్ అయ్యాయి. మధ్యాహ్నం 1 గంట తర్వాత ఆర్టీసీ బస్సులు తిరిగే అవకాశం ఉందని అంటున్నారు. అనంతపురం జిల్లా అనంతలో భారత్ బంద్ కొనసాగుతుంది. ఆర్టీసీ డిపో ఎదుట సిపిఎం నేతలు ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మధ్యాహ్నం 1 గంట తర్వాత రోడ్లపైకి రానున్నాయి. భారత్ బంద్ కు టీడీపీ మద్దతు తెలిపింది. ఉదయం 9 గంటలకు టవర్ క్లాక్ వద్ద బంద్ లో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి పాల్గొన్నారు. గుంటూరు
పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కడప తదితర జిల్లాలలో కూడా బంద్ విజయవంతంగా కొనసాగుతుంది. ఆర్టీసీ బస్సులు బయటకు రావడం లేదు. హోటల్స్, వాణిజ్య సంస్థలు మూతబడ్డాయి. ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలకు యాజమాన్యం స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి. ఇక మొత్తం మీద చూసుకుంటే రాష్ట్రం మొత్తం బంద్ సంపూర్ణంగా జరిగిందని అంటున్నారు.